హలో, ఈరోజు మనం పుదీనా షర్బత్ చేసుకుందామండి. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే మీరు సమ్మర్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను, రండి. నేనైతే ఇప్పుడు కొంచెం క్వాంటిటీయే చేస్తున్నాను. మీరు కావాలి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టేసుకుంటే కనుక బాగుంటుంది. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు టక్కున పోషిస్తే సూపర్గా ఉంటుంది. సో ఫస్ట్ పుదీనాని నేను 2 కట్టల పుదీనా తీసుకున్నాను. మిక్సీ జార్లో వేస్తున్నా పుదీనాని. కాడలన్నీ తీసేసి ఓన్లీ ఆకులాకులుగా పుదీనాని ఏరి పెట్టేసుకొని ఇందులోనే చిన్న అల్లం ముక్కని కట్ చేశాను. అది కూడా వేసేసి చక్కగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న పుదీనాని ఒక బౌల్లోకి వేసేయండి. స్టవ్ ఆన్ చేసి కొంచెం ఇలా వాటర్ వేసేసి, కుక్కర్ మిక్సీ జార్ కూడా పట్టుకుంటుంది కదా, చక్కగా వాష్ చేసి వేసేయండి. ఇప్పుడు ఇది బాగా ఉడకాలి. ఉడుకుతూ ఉంటే అసలు కిచెన్ అంతా మంచి పుదీనా ఫ్లేవర్ నిండిపోతుంది. ఇందులో అల్లం వేసాం కాబట్టి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇలా ఉడికి దగ్గరగా రావాలన్నమాట. ఎక్కువ పుదీనా వేసాం కాబట్టి ఇప్పుడు ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. డ్రింక్లో మనం కలుపుకుంటే లైట్గా మైల్డ్గా ఉంటుంది, అది మన ఇష్టం. కొంచెం ఎక్కువ కావాలి అంటే ఎక్కువ కలుపుకోవచ్చు, తక్కువ కావాలి అంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 పెద్ద పుదీనా కట్టలు తీసుకున్నాను. దీంట్లో 250 గ్రామ్స్ నుండి ఒక 300 గ్రామ్స్ మనం షుగర్ కలుపుకోవాలన్నమాట, ఆ స్వీట్నెస్ కోసం. ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేద్దాం. ఇలా దగ్గరగా రావాలన్నమాట. పుదీనా అంత దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను 300 గ్రాముల షుగర్ వేస్తున్నా. ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. అలాగే ఒక 2 నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఇలా షుగర్ అంతా పుదీనాలో కరిగి బాగా ఉడకాలన్నమాట. కింద కొంచెం స్టిక్ అవుతుంది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత ఇక్కడ చూడండి, తీసి పెట్టుకున్న నిమ్మరసం వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కొంచెం క్వాంటిటీయే చేస్తున్నాం కాబట్టి నేను 2 నిమ్మకాయలే వాడుతున్నాను. మీరు కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి పుల్లగా ఉంటే ఇష్టం అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కాస్త చల్లగా అయిన తర్వాత ఈ జ్యూస్ ఇందులో మిక్స్ చేద్దాం. పుదీనా మిశ్రమం కాస్త చల్లబడుతున్నప్పుడు నిమ్మరసం కలిపేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేయండి. ఇలా తయారు చేసుకున్నది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు అయినా సరే హ్యాపీగా వాడుకోవచ్చు, ఏం పాడవదు. ఒక గ్లాస్ కంటైనర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా కానీ కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. ఇది మొత్తం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. సో ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం షర్బత్ ఎలా చేసుకోవాలి అంటే, ఐస్ పీసెస్ ఫస్ట్ గ్లాస్లో వేసుకోండి. ఇప్పుడు తయారు చేసుకున్న పుదీనా మిశ్రమంని వేసేసుకోండి. ఇలా ఒక 4 స్పూన్లు వేసుకోండి. షుగరు, పుదీనా ఫ్లేవరు, లెమన్ అంత కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజలు పైనుండి ఇలా వేసుకోండి. మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి, రిఫ్రెషింగ్గా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సోడా తీసుకొని ఇలా మెల్లిగా వేసేయండి. జస్ట్ 1 స్పూన్ ఇలా పెట్టేసి ఇలా మిక్స్ చేస్తూ డ్రింక్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా, మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది పుదీనా షర్బత్.